తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందుకు రెండు అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. గాల్లో చల్లదనం బాగా పెరిగింది. అందువల్ల మేఘాలు జోరుగా వర్షిస్తున్నాయి. అటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అవి కూడా జోరుగా వర్షాలు కురిసేలా చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు లైవ్ లో. విక్రమ్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇటువైపు రుతుపవనాలు చురుగ్గా కాలుతుండడం, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కురిగి అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విపరీతంగా కూడా కురవబోతూ ఉన్నాయి. ఏదైతే ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కూడా బంగాళాఖాతంలో తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది కొద్ది సెపరేట్ చూసిన అల్పపీడనంగా కూడా నిన్న బలపడింది. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు అనేవి అటు ఒరిస్సా ఆధారంగా ఉత్తర కోస్తాతో పాటు కొన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి. అదేవిధంగా ఇప్పుడు రుతుపవనాలు కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల చురుగ్గానే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చురుగ్గా కొలుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు కొనసాగుతాయి. అయితే ఈ రుతుపవనాలు ఒకవైపు మరోవైపు అల్పపీడనం, అంతేకాకుండా అటు మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ అటు తమిళనాడు నుంచి ఈ ప్రాంతం తీరం నుండి కూడా మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని నేపథ్యంలో కూడా ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా మహారాష్ట్ర అంతా కూడా విపరీతంగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తూ కుంభవృష్టిగా ముంబై నగరాన్ని నిందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అల్పపీడనం ఈ రుతుపవనాల నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కోస్తా ఉత్తర కోస్తాకు సంబంధించి కూడా భారీ వర్షిస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ వర్షాలు కురవనున్న నేపథ్యంలో గోదావరి నదికి సంబంధించి ముంపు ముప్పు కూడా ఉండబోయే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు విద్యుతంగా పోటెత్తనున్న నేపథ్యంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాలకు గండం పొందుతుందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల తర్వాత ఈ విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏవైతే ఈ రుతుపవనాలకు సంబంధించి కూడా దాదాపు 1961 తర్వాత ఇప్పుడు తాజాగా కూడా ఏదైతే ఢిల్లీ మరియు అది ముంబై నగరాలను కూడా సాక్షి పరిస్థితుంది. ఢిల్లీకి వారం రోజులు ఆలస్యంగా ఈ రుతుపవనాలు ఈసారి ప్రవేశించి అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించి కూడా దాదాపు రెండు వారాలు ఆలస్యంగా ప్రవేశించాయి. అయినప్పటికీ కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు తెలంగాణకు సంబంధించి కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా ఈ రుతుపవనాలు చురుగ్గా కలుతుండడం అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సీజన్ లో వర్షాకాలం సీజన్ లో అనేక ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాలు అదేవిధంగా మరికొన్ని వాయుగుండాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఈ సీజన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దీంతో పాటు కూడా ఎప్పుడైతే వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉంటాయో భారీ వర్షాలు అదే సమయంలో బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఈ ఈదురుగాలు కురిసి వీస్తున్న సమయంలో గంటకు 30 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ గాలులతో పాటు వర్షాలు కురిసేటప్పుడు ఎక్కువగా నష్టం పడేలా అవకాశం ఉంటుంది. నేపథ్యంలో కూడా జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఉత్తర కోస్తాకు ఒరిస్సాకు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ముంపు కొంచెం ఉండే అవకాశం ఉంది. విస్తృతమైనటువంటి వర్షాలు విపరీతంగా కొవుతాయి. ఈ గ్యాప్ రాకుండా కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రుతుపవనాలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినా సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చురుగ్గా కలుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఇటు బంగాళాఖాతంలోను అదేవిధంగా అటు అరేబియా సముద్రంలో కూడా అనుకూలమైన వాతావరణ నేపథ్యంలోనే ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇది తాజా సమాచారం. ఓకే రైట్, థ్యాంక్ యూ విక్రమ్.